161 నోటీస్ కింద హాజరు కమ్మని అవినాష్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గత సంవత్సరాలుగా మనం చూస్తున్నాం, ఏ సంబంధం లేని వ్యక్తి సౌమ్యుడిగా పేరున్నటువంటి అవినాష్ పైన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తనను మానసికంగా ఇబ్బంది పడే విధంగా టార్గెట్ చేస్తున్నట్టు కూడా మనం చూసాం. ఈరోజు ఆ నోటీస్ వచ్చి తను కూడా దీంట్లో న్యాయం తేలాలి అన్నటువంటిది తను కూడా ఆశిస్తున్నాడు. అందుకనే తను ఒక లేఖ కూడా రాశాడు సిబిఐ. నాతో పాటు అడ్వకేట్ని, లైవ్ కెమెరాస్ని, లైవ్ ఆడియోస్ని అన్నీ కూడా పెడితే సో దట్ ట్రాన్స్పరెంట్ అన్నది ఏదైతే బయట కాన్స్పిరసీ అని మాట్లాడుకోవాలో కాకుండా ట్రాన్స్పరెంట్గా అందరికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది అని చెప్పి తన లేఖ రాయడం కూడా మీకు అందరికీ తెలిసిన అంశమే. మరి ఆ లేఖకు అనుగుణంగా సిబిఐ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారో మాకు కూడా తెలియదు, ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. సిబిఐ వారిని మా విన్నపం ఏంటంటే అవినాష్ యొక్క లేఖను వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి లైవ్ వీడియో ఏదైతే తను కోరుకుంటున్నాడో లైవ్ వీడియోని అంతా కూడా రికార్డ్ చేసి ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా బయటకు పంపిస్తే బాగుంటుందని చెప్పి తను కోరుకున్న విధంగా సిబిఐ కూడా అంగీకరిస్తే బాగుంటుందని మేము కూడా మా ఇదిని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు ఏది కూడా తేలకుండానే దుష్ప్రచారంగా 2-3 సంవత్సరాల నుంచి ఆ మనిషి క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా చేయడం అటువంటిది దుర్మార్గంగా అనిపించింది. ఎట్టి పరిస్థితులలో కూడా ఏ ఒక్క చిన్న తప్పిదం కూడా చేయలేదు అన్నటువంటిది మా అందరికి కూడా నమ్మకం. వాళ్ళు ఎటువంటి వారు మిగిలిన వారి గురించి ఎలా ఆలోచన చేస్తారో దగ్గర నుంచి చూసిన వాళ్ళం కాబట్టి ఆ నమ్మకం ఆ కుటుంబం పైన మాకు ఎప్పుడు కూడా ఉంటుంది. దానికి సంఘీభావంగానే అవినాష్ గారు ఈరోజు వెళ్ళటానికి వెళ్ళే ముందు కలిసి తనతో కలవడం కూడా జరిగింది. మళ్ళీ ట్రాఫిక్లో ఇబ్బందులు కొద్దిగా లేట్ అవడం వల్ల ఇక్కడికి రావడం కొద్దిగా ఆలస్యమైంది. కానీ ఏ రకంగా అయినా కూడా దీంట్లో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా అన్నీ కూడా జరగాల అని చెప్పి వ్యవస్థలను గౌరవించేటువంటి మనుషులలో మేము చాలా ముందుంటాం. ఆ వ్యవస్థలపైన మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా అన్ని విషయాలు కూడా మనము బయటకు వస్తాయని చెప్పి ఆశిస్తాం. అది కోరడము ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం మేము అడిగేది అవినాష్ యొక్క దానికోసం కాదు, బయట ప్రపంచానికి కూడా ఏంటి తను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అవినాష్ గారు ఏం సమాధానం చెప్పారంటే లైవ్ వీడియో కూడా ఆడియో కూడా అరేంజ్ చేసిందంటే మొత్తం అందరం చూసిండేటువంటి వాళ్ళం. ఎందుకు అని అంటే కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉండొచ్చు, అలా కాకుండా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి విధంగా అందరికి కూడా బయటకు తెలిసే విధంగా వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినారు అవినాష్ గారి సమాధానం ఎలా ఉందో చూసేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కలిగి ఉండేది. తను రాయడం అనేటువంటిది మంచి పరిణామం, మరి డెసిషన్ అన్నటువంటిది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి నువ్వు నేను నిర్ణయించలేవు. సభ్యుడు అవినాష్ రెడ్డిని పిలవడం జరిగింది. ఆయన కూడా ఇక దీనిపైన స్పష్టంగా చాలా క్లియర్గా నమ్మకంతోనే ఎందుకంటే ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి తప్పు జరగలేదు, కొన్ని మీడియా దుష్ప్రచారము, కొన్ని వ్యతిరేక పార్టీ దుష్ప్రచారము, వాళ్ళ కుట్ర పని ఆ కుటుంబం పైన, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పైన నెట్టని ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. క్రిమినల్ యొక్క కాన్ఫిడెన్స్ తప్ప ఇంకోటి లేదు. అయినప్పుడు కూడా మాతో పాటు మా శాసనసభ్యులతో పాటు ఆ యొక్క రాష్ట్ర ప్రజలు కూడా దీనిపైన పూర్తిగా నమ్మకం ఉంది. ఏదైతే సిబిఐ దాని గురించి కానీ కోర్టుల పైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా అవినాష్ ఎటువంటి ఏది తప్పు చేయలేదని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు, మేము నమ్ముతున్నాము, కోర్టు కూడా నమ్ముతామని చెప్పేసి దయచేసి సిబిఐ కూడా